हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। मन सिंपल डिजाइने चेसुकुंदामंडि। दानिकी नेनु इला एंब्रॉयडरी रिंग्स मन के आलरेडी रेडी अये वस्तुन्नायंडि। कावालंटे मनं कूडा रेडी चेसुकोवच्चु। मामूलुगा प्लेन रिंग्स वस्तायि कदा गोल्ड कलर भी मन की, वाटितो अयिना मनं थ्रेड चुट्टुकोनि रेडी चेसुकोवच्चु। టైం లేనప్పుడు ఇలా రెడీమేడ్గా దొరికే వాటిని తీసుకొచ్చుకొనైనా సరే యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? వీటికి మనము టాజిల్ కడదాము। ఇలా థ్రెడ్స్ తీసుకోండి। ఇవొచ్చి నేను 70 రౌండ్స్ తీసుకుంటున్నాను। ఈ థ్రెడ్స్ 70 రౌండ్స్ దారాలు తీసుకొని ఈ రింగ్ కట్టేద్దాము। ఇలా పెట్టేసుకొని ఈ రింగ్ కూడా ఒకసారి గమనించండి। మనకి చుట్టు అల్లిన తర్వాత స్టార్టింగ్ ఎండింగ్ ఈ నాట్స్ వేస్తారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నాట్ దగ్గర మనము టాజిల్ కట్టుకుంటే ఆ నాట్ ఊడిపోకుండా ఉంటుంది। కొన్ని కొన్ని లూజ్ గా వేస్తారు, మనలాగా గట్టిగా ఏం చేసి ఇవ్వరు కదా అమ్మే వాళ్ళు, అందుకని కాస్త లూజ్ గా ఉండి ఏమన్నా ఊడిపోయేటట్టుగా ఏమన్నా ఉన్నా కూడా ఊడిపోకుండా ఉంటుంది। మనకి సేఫ్టీ కోసం అన్నమాట। అంటే ఊడిపోతాయి అంటే ఊడిపోతాయని కాదు, కానీ సేఫ్టీ కోసం మనము దానిపైన పెట్టుకుంటే ఏందంటే మనకి చూడటానికి కూడా మంచిగా అనిపిస్తది, ఓకేనా? ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంది కదా, అదే ఆ ముడేసింది ఎక్కడో దగ్గర వచ్చింది అనుకోండి నీట్గా కూడా కనపడదు, అందుకని ఇలా పెట్టుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, ఓకేనా? దీనికి మనము జరీ చుట్టుకుందాం। ఇలా పెట్టుకొని జరి చుట్టేసుకుందాం। ఇలా కొన్ని ముడులు వేస్తూ చుట్టుకోండి, వట్టిగా ఇలా రౌండ్ చుట్టడం కాకుండా ముడి వేస్తూ చుట్టుకుంటే ఏందంటే మనకి ఒకటి రెండు ముళ్ళు ఊడిపోయినా కూడా మనం చాలానే రౌండ్స్ ముడి వేస్తాం కాబట్టి ఊడిపోకుండా ఉంటాయి, ఓకేనా? ఇలా చేసుకున్నాము। ఇలా రింగ్స్ కలర్స్లో కావాలంటే కలర్స్లో కూడా చేసుకోవచ్చు, ఓకేనా? దాని తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకోండి। తీసుకొని ఈ రింగ్కి ముడేసేద్దాము పైన। ఈ రింగ్ లోపల నుంచే పెట్టేసేయండి, మళ్ళా ఈ దారానికి ఏమీ కట్టే పని లేకుండా, ఓకేనా? అంతే, ఇలా ముడేసుకున్న తర్వాత ముడి పడుతుంది। తర్వాత ఈ స్టోన్ రింగ్స్ తీసుకోండి, స్టోన్ రింగ్స్ అన్ని దాంతో పాటు ఈ 3mm బీడ్స్ తీసుకోండి। అంటే నేను 1-1 యూజ్ చేశాను, అంటే ఎందుకనంటే ఇది కూడా యూజ్ చేయకపోతుందిలే, కానీ ఇక్కడ ముడి ఉంది కదా, మనకి ఇక్కడ ముడి ఉంది కదా ఈ కాటన్ థ్రెడ్ది, అది మళ్ళీ మనకి విడిగా కట్టామనుకోండి కనబడిపోతుంటుంది। అలా కనపడకుండా మనం ఈ రింగ్ పెట్టేసి పైన స్టోన్ రింగ్ పెట్టేసి ఇంకో బీడ్ పెట్టి కట్టామనంటే మనకు ఆ ముడి అనేది కనబడదన్నమాట, నీట్గా వర్క్ మనకి నీట్గా కనపడుతుంది, చూడడానికి బాగుంటుంది, దారాలు పోగులు పోగులుగా కనపడకుండా। ఓకేనా? ఎవరైనా సరే మనం బీడ్స్ కానీ మెటీరియల్ కానీ ఎంత కాస్ట్లీ వాడుతున్నాం అనే దానికంటే కూడా వర్క్ ఎలా ఉంది అనేదే చూసుకుంటారు కదా, అందుకని మనం ఎప్పుడైనా సరే వర్క్ నీట్గా ఉండేటట్టుగా కాన్సన్ట్రేట్ చేసుకొని చేసుకోవాలి, ఓకేనా? అంతే, ఇంకా ఇలా కట్టేస్తే బీడ్స్ కూడా మనం ఎక్కువ ఏం వాడలేదు కాబట్టి చాలా బాగా వస్తుంది ఈ డిజైన్. ఇదొక్కటి కట్టేసి నేను మీకు చూపించేస్తా, ఓకే?
సింపుల్ గా ఇలా వస్తుంది బాగుంటుంది కూడా ఇంకా ఓకేనా థాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం బై వీటి మధ్యలో కూడా మనం కావాలంటే హెవీగా కావాలంటే వీటి మధ్యలో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఓకే బై బై డిస్టర్బెన్స్ గా ఉంది మొత్తం ఇవాళ వాళ్ళు స్కూల్కి పోలే బాగాలేదని స్కూల్కి పోకుండా ఉంచితే ఇక అల్లరి చేస్తున్నారు అయిపోయారు నా చేతిలో